విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం జులై మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాసుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థదివ సంపృప్త వాగర్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే వారికి ఈ జులై మాసం అంతా ఎలా ఉండబోతుంది మకర రాశివారికి ధనస్థానంలో వక్రీకరించినటువంటి శని తృతీయము మరియు నవమస్థానంలో రాహుకేతులు అలాగే పన్నెండో తారీఖు వరకు చతుర్థంలో కుజుడు పన్నెండో తారీఖు నుంచి గురువు కుజుల యొక్క సంచారము పంచమ స్థానంలో అలాగే రవి పదహారో తారీఖు నుంచి బుధుడు పంతొమ్మిదో తారీఖు నుంచి శుక్రుడు ఆరో స్థానం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఎందుకనంటే గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఈ మాసంలో లేదు కావున జాగ్రత్తలు పాటించండి ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో కంటే వచ్చే ఆగస్టులో కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా మటుకు మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనకు అనుకూలంగా లేని మాసం అయినప్పుడు దాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది కాకపోతే మన మనస్సు ఏంటంటే ఆగదు కదా మనం చేసే పని తొందరగా చేసేయాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది ఆ చేసే పనులలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము చేసిన పని వృధా అవుతుంది ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి శని ధనస్థానంలో ఉండి వక్రీకరించినటువంటి కారణం చేత సరైనటువంటి సమయంలో ధన సహాయం లభించదు సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే విరోధులు అవుతారు లిటిగేషన్స్లో జరిగి మీరు ఏదైతే ఎదుటి వాళ్ళని నమ్మి సంతకం పెడతారో లిటిగేషన్లు అవుతాయి కాబట్టి గ్యారెంటీదారుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి ఈ మాసంలో మీకు అలాంటి అవకాశాలు కనబడతాయి అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక ఈ నెలతో మనకు ఉన్నటువంటి తీర్పులన్నీ కూడా తీరిపోతాయి వచ్చే నెలతో మనం సేఫ్ హ్యాండ్లో ఉంటామనుకున్నది కాస్త మళ్ళీ తిరిగి వాయిదాలు పడతాయి ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి విద్యార్థులకి చాలా మంచిది కానీ బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందలేము అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఉద్యోగస్తులైతే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని అనుకూలంగా లేని కారణం చేత వ్యాపార విస్తరణ అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు కావున ఈ యొక్క మాసంలో ఎప్పుడూ చెడైనా మంచి కూడా ఉంటుంది మంచి ఏంటనంటే మనం అనుకున్నటువంటి పనిలో కొంతవరకు ఆనందం ఉత్సాహంగా ఉండడం డబ్బు ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సకాలానికి డబ్బులు చేతికి అందడం కాబట్టి ఏ ఏ సమయంలో డబ్బులు చేతికి అందుతాయో దానికి అనుగుణంగా మీ యొక్క కార్యాచరణ కనుక మీరు కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఇంతకుముందు మొట్టమొదట నేను చెప్పినటువంటి నిరాశాజనకమైన ఫలితాల నుంచి కొంతవరకు పాజిటివ్లో మీరు ఉంటారు మీ యొక్క జీవితం మరి ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే ఈ నెల ఐదో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీకు ధనము మీ చేతికి అందుతుంది ఊహించిన దానికంటే అధిక మొత్తంలో ధనం అందుతుంది అలాగే ఇక మనకు ఈ వ్యక్తులు డబ్బులు ఇవ్వరేమో మనం ఇచ్చాం మనము వదులుకోవాల్సిందే మర్చిపోవాల్సిందే అనుకున్నటువంటిది కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కొంత మొత్తంలోనైనా కానీ డబ్బు మీకు అందుతుంది ఏదైనా మీరు ఇతరు ఇతరుల దగ్గరికి వెళ్ళి రుణాలు చేయాల్సి వస్తుంది అప్పులు కావాల్సి వస్తుంది అప్పు పుడుతుంది అలాగే రాని బాకీలు వసూలవుతాయి ఇక పదిహేను పదహారో తారీఖుల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీరు ప్రధానంగా దగ్గరలోని వ్యక్తుల సహాయ సహకారాలు అందడం అనుకున్నటువంటి పనులు పూర్తవ్వడం అలాగే సోదర సోదరిమణులు స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి పనులలో విజయాన్ని పొందడానికి అవకాశాలు ఏవైతే మార్గాలు ఉంటాయో అవన్నీ ఆ మార్గాలు మీకు కనబడతాయి తద్వారా ఉత్సాహంతో ముందడుగు వేస్తారు ఆ ఉత్సాహంతో ముందడుగు వేసినటువంటి ఫలితాలని మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీరు పొందుతారు ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి విధంగా ఈ చెప్పినటువంటి రోజుల్లో ప్రతికూలత అనేటువంటిది లేదు కాబట్టి చక్కగా అన్ని అనుకూలంగానే ఉన్నాయని అనుకుంటాం కానీ ప్రతికూలతలు కూడా ఉన్నాయి వెలుగు తర్వాత చీకటి సంతోషము తర్వాత దుఃఖము కాబట్టి దుఃఖములన్నీ కూడా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జులై మాసంలో ఏ రోజుల్లో ఉంటాయి ఏ రోజుల్లో డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మనోవ్యాకులతతో కుటుంబ కలహాలతో కొంత దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారు అధికంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పది పదకొండో తారీఖుల్లో అలాగే ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి పది పదకొండు ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ఖర్చులకి దూరంగా ఉండడమే చాలా మంచిది ఈ తారీఖుల్లో ఏవైనా మీకు భవిష్యత్తులో ఖర్చులు ఉండాలనుకున్నప్పుడు ఆ సమయంలో మీరు వాయిదా వేసుకోండి ఎందుకనంటే పది రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ఆ సమయంలో మీరు ముందుకు వెళితే పదిహేను రూపాయలు ఖర్చు కావచ్చు అధిక ధనవ్యయం అవుతుంది ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో సంతానంతో ఎట్టి పరిస్థితుల్లో వాగ్వివాదాలు పెట్టుకోకండి సంతానంతో విరోధములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి ఇక రెండు మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో మీరు ఆలోచించింది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది వృధా కాలయాపన ఏ పని కూడాను ముందుకు సాగకుండా బద్ధకంతో కావచ్చు లేకపోతే పనులు జరగకుండా ఉండిపోవడమో ఈ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో మీకుంటాయని చెప్పవచ్చు కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ సంబంధించినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వచ్చేటువంటి ఖర్చులని మీరు మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో లేకుండా ఉండడమే చాలా మంచిదని గమనించాలి ఏ తర్వాత గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వివాహం ఉద్యోగం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు అలాగే వృషభ మీద కర్కాటక సింహతుల వృష్టిక మరకుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తిలో చేయించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ గోతన ఆమాదులతో చేయించడం జరుగుతుంది అలాగే మా పీఠమాధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సంవత్సరం పొడుగుతా చేయించుకోదలిస్తే కూడా ఆ విధంగా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు కావున అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అతి కొద్ది మందికి మాత్రమే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని టీవీ ప్రేక్షకులు సద్వినియోగం చేసుకోగలరు గురుగారు మరి మకర రాశి వారు దైవానుగ్రహం కోసం నవగ్రహాల అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాన్ని నవగ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు శివాలయంలోని నవగ్రహాల చుట్టూ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అంటూ ఒక నలభై యొక్క ప్రదక్షిణలు పదకొండు రోజుల పాటు చేసి ప్రదక్షిణ తదనంతరం శివాలయంలో ఈశ్వరునికి అభిషేకము అర్చన జరిపించండి పదకొండు రోజుల పాటు చాలు ఇక అన్ని రకాలైనటువంటి సమస్యలు వాటంతటవే తగ్గుముఖం పడతాయి ఆనందంగా ఉంటారు ముఖ్యంగా అనుకూలంగా లేని రోజులు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై 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 ఒకటి పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో డబ్బుపరమైనటువంటి పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇది ఈ యొక్క మకర రాశి వారికి చెప్పొచ్చు గురుగారు మకర రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి